हेलो वेलकम बैक टू माय चैनल वीडियो इं कोई अपडेट इदा अंकनी वीडियो स्टार्ट अंड अड़क वेलाल का बट्टी इंका मार्निंगे रेडी चेसुकुंटाम आफ्टरनून वर की तीनेसि वेल्लिपोदामनि चेप्पेसी सो इदन्नमाट ब्राउन राइस बिर्यानी चेस्तुन्नानु इदि चाला टाइम पड़ती याचुअल वाटर चाला एक्कुव पड़ुतुंदन्नमाट मार्निंग ब्रेकफास्ट चेयलेदु कोंचेम लेट अयिंदि लेचेसरिकि अंड ఆ తర్వాత ఇంకా ఈ బిర్యానీ చేస్తున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ ఒకేసారి అయిపోతాయని కానీ చాలా టైం పట్టింది అప్పటికే ఆలోపు ఇంకా తినగానే ఓ వర్క్ స్టార్ట్ చేశామన్నమాట అదేంటంటే గ్రిల్స్ డిజైన్ చేసుకుంటున్నాము ఎలా ఉండాలి మా గ్రిల్స్ అని చెప్పేసి సో మేమే వాళ్ళకి డ్రా చేసి ఇచ్చామన్నమాట డ్రా చేసి ఫోటో తీసి పంపించాం వాళ్ళకి గ్రిల్స్ చేసే వాళ్ళకి ఇది ఎందుకు ఇలా డిజైన్ చేసుకుంటున్నామో మాకు మేమే అంటే మేము ఆల్రెడీ చూసి వచ్చామన్నమాట అది ఆ వీడియో కూడా నేను లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను గ్రిల్స్ వాళ్ళ దగ్గర ఎలా ఉన్నాయి అది అని చెప్పి అయితే దాంట్లో చూసినప్పుడు మాకు నచ్చలేదు ఎందుకంటే అదేదో జైల్ ఫీలింగ్ వచ్చిందన్నమాట అవి చూసేసరికి చాలా కంజెస్టెడ్గా ఉన్నాయి చాలా దగ్గరగా ఉన్నాయి అన్నమాట గ్రిల్స్ అందుకని వీటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉండాలి ఎంత ఫీట్ ఉండాలి అని చెప్పేసి మేము రాసి ఇచ్చాను అన్నమాట అంటే ఇక్కడ రాసి కూడా పంపాము ఎంత ఫీట్ ఉండాలి అని చెప్పేసి మధ్యలో గ్రిల్ టు గ్రిల్ ఏమో ఒక 1.5 ఇంచ్ టు 2 ఇంచ్ అలా చెప్పాము అండ్ మధ్యలో ఇంకా డిస్టెన్స్ ఏమో ఒక 2 ఫీట్ అలా ఉండాలి అని చెప్పి చెప్పామన్నమాట మా మెయిన్ డోర్ దగ్గర నుంచి చూస్తే మాకు ఆ గ్రిల్ ఎలా కనిపిస్తుంది అని చెప్పి మాకు ఐడియా ఉంది కాబట్టి దాన్ని బట్టి మేము ఆ డిస్టెన్స్ అవంతా చూసుకుని మేము చెప్పాము వాళ్ళకి సో గ్రిల్స్ డిజైన్ చేసుకుని వాళ్ళకి ఇచ్చేసామన్నమాట వెళ్తూ వెళ్తూ మేము వెళ్ళే దారిలోనే నిజాంపేటలో చేయించుకున్నాము గ్రిల్స్ సో వాళ్ళకి ఇచ్చేసి ఇటు వచ్చామన్నమాట ఇంటికి ఎలా అవుతుంది వర్క్ అని చూడడానికి అండ్ ఇక్కడ మీరు చూసారా నేను ఇది ఆల్రెడీ వేరేలాగా ఉంటే చేంజ్ చేయించాను అన్నమాట పైన 4 ఉన్నాయి కదా ఈ 4 మాకు నచ్చలేదు అన్నమాట అందుకని చెప్పేసి చేంజ్ చేయించాము ఇలా ఉందన్నమాట ముందు పైన 4 రెక్టాంగులర్ షేప్లో ఉన్నాయి కదా అవన్నీ మాకు అసలు నచ్చలేదు ప్లెయిన్గా ఉండేసరికి సో దాన్ని చేంజ్ చేయించి ఇలా బ్లాక్లాగా పెట్టించామన్నమాట బ్లాక్స్ పెట్టించాము సో మీకు ఎలా అనిపించింది ముందు బాగుందా ఇలా బాగుందా చెప్పండి నాకు ఇదేమో మాస్టర్ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ అన్నమాట ఇది కూడా వీళ్ళతోనే కార్పెంటర్ వాళ్ళతోనే చేయిస్తున్నాము అంటే ఈ వుడ్ వర్క్లోనే ఇది కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది ఈ కాస్ట్లోనే సో ఇది కూడా ఇక్కడ వీళ్ళే చేస్తున్నారు కాబట్టి మెజర్మెంట్స్ ఇవ్వమని చెప్పారు ఎంతవరకు కావాలి ఎలా ఏ మోడల్ కావాలి అని చెప్పేసి మోడల్స్ కొన్ని వాళ్ళ దగ్గర ఉన్నవి చూసి సెలెక్ట్ చేసుకున్నాము అండ్ కొంచెం మాడిఫై చేసుకున్నాము మాకు కావాల్సినలాగా డ్రెస్సింగ్ టేబుల్ సైజ్ ఈ డైమెన్షన్స్ అన్నీ ఎలా సెలెక్ట్ చేసుకున్నాము అంటే కబోర్డ్స్కి పక్కన మళ్ళీ బెడ్ వస్తుంది బెడ్ ఏమో 6x6 సైజులో ఉంటుంది సో తిరగడానికి అటు ఇటు స్పేస్ కొంచెం ఉండాలి కాబట్టి అలా ఉండేలాగా డిజైన్ చేసుకుని అండ్ పక్కన ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది కదా సో దాని డైమెన్షన్స్ అవి సెట్ చేసుకున్నాం అన్నమాట కొంచెం చిన్న మరీ పెద్దగా చేయించకుండా కొంచెం చిన్నగానే చేయించుకున్నాము ఎక్కువ స్పేస్ ఏమి ఆక్యుపై చేయకుండా సో లోపల కొంచెం స్పేస్ ఉండి స్టోరేజ్ ఉండేలాగా అద్దంకి లోపల పెట్టించుకున్నాం అన్నమాట అలాగా ఇదేమో క్రోకరీ యూనిట్ ముందు ఇలా ఉండేది మధ్యలో అంతా ప్లెయిన్గా సో నెక్స్ట్ మేము ఇలా చేయించుకున్నామంట మాడిఫై చేయించుకున్నాము మధ్యలో ఇలా పార్టిషన్ ఒక టిప్పించుకున్నాము సో దీనికి డోర్స్ పెట్టుకుందామని అనుకున్నాం అన్నమాట సో క్రోకరీ యూనిట్లోనే సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చారు కాకపోతే మాకు అక్కడ పెట్టుకోవడం నచ్చలేదన్నమాట మేము ఏంటంటే యూటిలిటీలోనే పెట్టుకుందాము ఈ సింక్ ఇవన్నీ అని చెప్పేసి ముందు నుంచి అనుకున్నాము ఎందుకంటే మేము ఎంటర్ అవ్వగానే ఫస్ట్ లెఫ్ట్ సైడ్న యూటిలిటీ రూమే ఉంటుందన్నమాట అక్కడే పెట్టుకుందాము దేనికైనా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం అలా అందులోనూ మాకు పూజా రూమ్ సపరేట్గా ఏం రాలేదన్నమాట సో పూజా రూమ్ ఎక్కడ సెట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మాకు ఇంకా క్రోకరీ యూనిట్కి ఆపోజిట్గానే స్పేస్ అంటే సరిపోయేంత స్పేస్ ఉందన్నమాట అక్కడ పూజా యూనిట్ పెట్టినా కానీ చాలామంది కూర్చోడానికి అలా స్పేస్ ఉంటుంది మళ్ళీ సపరేట్గా అది ర్యాక్ లాగా చేయించి అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది అంటే మాకు చూసిన డిజైన్స్ మోడల్స్ కూడా నచ్చలేదు వాటిలో అందుకని చెప్పేసి మేము సపరేట్గానే చేయించుకున్నాము అందులో అది ట్రెడిషనల్గానే ఉండాలని ఫస్టే అనుకున్నాము పూజా మందిర్ అంటే పూజా మందిర్ లాగా టెంపుల్ స్టైల్లో అలా ఉండాలి అని చెప్పేసి అనుకున్నాము కాబట్టి మేము బయట ఆర్డర్ ఇచ్చామన్నమాట అది కూడా చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోస్లో
పూజా మందిర్స్ కోసం మేము చాలా వెతికాము, చాలా చోట్ల తిరిగాము, ఎక్కడ బాగున్నాయి అని చెప్పేసి కొన్ని మోడల్స్ అలా సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళామన్నమాట. హఫీజ్పేట్లో, ఇంకా మియాపూర్, చందనగర్ చాలా చోట్ల తిరిగాము. అండ్ ఆ తర్వాత మేము ఎలాగూ ట్రెడిషనల్గానే ఉండాలి పూజా మందిర్ అని చెప్పి డిసైడ్ అయ్యాం కాబట్టి బయట ఒక చోట ఇచ్చామన్నమాట ఆర్డర్. అంటే అవి కూడాను చాలా చూసాము, ఒక 4-5 అలా నచ్చాయి. ఆ నచ్చిన మోడల్స్లో మళ్ళీ మేము ఎడిట్ చేసుకున్నాము. ఎడిట్ చేసుకుని ఒక్కొక్క పార్ట్ అలా మాకు నచ్చిన పార్ట్ని ఒక బొమ్మలా చేసేసి వాళ్ళకి ఇచ్చామన్నమాట. సో అలా కస్టమైజ్ చేయించుకున్నాము. వాళ్ళు కూడా మేము చెప్పినలాగే చేశారు. ఫినిషింగ్ కూడా చాలా నీట్గానే వచ్చింది. అది కూడా నేను చూపిస్తాను. అంటే ఇంకా అక్కడ వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు చేసే వర్క్షాప్ ప్లేస్లోనే ఉందన్నమాట, తీసుకుని రావాలి. కానీ ఇప్పటివరకు చేసిన వరకైతే నీట్గా చేశారు. సో బాగానే అనిపించింది. మధ్యలో వెళ్ళి చూసి వచ్చామన్నమాట ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. సో వాళ్ళు అంటే ఆల్మోస్ట్ చేశారు, కానీ ఎక్కడెక్కడ ఇంకా ఫిక్స్ చేయాలి కదా, అవన్నీ ఫిక్స్ ఇంకా చేయలేదన్నమాట. ఫిక్స్ మొత్తం ఫిక్స్ చేసిన తర్వాత తీసుకుని రావాలి ఇంకా. సో వెళ్తూ వెళ్తూ షాపింగ్ ఉందన్నమాట. షాపింగ్ చేసుకుని వెళ్ళాము. ఒక చైర్ కొనాలన్నమాట, చైర్ చూడడానికి అని చెప్పేసి వెళ్ళాము షాప్స్కి. సో అక్కడ చూస్తే మాకు కొంచెం కంఫర్టబుల్గా అనిపించింది, ఒకటి తీసుకొని వచ్చేసాము. ఇంకా తర్వాత గ్రిల్స్ చూసాము మేము ఆల్రెడీ అని చెప్పాను కదా. ఆ గ్రిల్స్ ఏంటంటే మాకు ఇక్కడ చూస్తున్నారు కదా, మాకు అంటే మేము అనుకున్న సైజులో లేవన్నమాట. అందుకని చెప్పేసి మేమే డిజైన్ చేసి ఇచ్చాము, ఇందాక చూపించాను కదా వీడియోలో, అలా చేసామన్నమాట. ఇంకా ఇంకా ఇందాక షాప్లో చూసిన వాటిలో ఇది కొంచెం బెటర్గా అనిపించింది, కంఫర్టబుల్. ఇది ఈరోజు వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకున్నది. మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, మీకు వీడియోస్ నచ్చితే.